మేము డిసెంబర్ వరకు, మీరు ఆ రోజు జిఎం గారు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్కి వచ్చారు, డిసెంబర్ వరకు కూడా మేము విశాఖపట్నంలో కూర్చొని ఆపరేట్ చేసేవాళ్ళం. డిసెంబర్ 13 నుంచి రాజమండ్రిలో ఈ కొత్త కార్యాలయం స్థాపించి ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 5,650 కోట్లు వ్యాపారం చేసి రాజమండ్రి రీజియన్, మనకి మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 148 రీజియన్స్ ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. అలాంటి 148 రీజియన్లో ఈ రీజియన్ టాప్ 1-2-3 ప్యాన్ ఇండియా 1-2-3 పొజిషన్లో నిలుస్తుంది. అలాగే మేము ఈ రాజమండ్రి రీజియన్లో ప్రధానంగా అగ్రికల్చర్ వ్యవసాయ రుణాలు, అలాగే గోల్డ్ లోన్స్, ఎస్హెచ్జి, కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఒకటి కాదు, అలాగే ఇప్పుడు డిజిటల్ బ్యాంక్ అంతా కూడా డిజిటల్ అవుతుంది మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్లో కూడా మన రీజియన్ ప్యాన్ ఇండియా టాప్10 రీజియన్లో ఒకటిగా నిలిచింది. సో ఈ రోజున అందుకని ఏంటంటే ఈ 115th ఫౌండేషన్ డే మనం ఒక పండగలాగా జరుపుకుని బ్యాంకుని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Long live.